గణేషాయనమ గాయత్రిదేవి నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా శుభోదయం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రబాల శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము తారీఖు ఇరవయో తారీఖు జూలై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వారము గురువారము తిది తదియా ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాలు దాకా కూడా తదియా ఉండి తదుపరి చవితి వస్తుంది నక్షత్రం ఆశ్రేష నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల దాకా కూడా ఆశ్రేషా నక్షత్రం ఉండి తదుపరి నక్షత్రం వస్తుంది వర్జం రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల పద్నాలుగు పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు ప్రారంభమై పది గంటల నలభై ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం మూడు గంటల ఏడు నిమిషాలు ప్రారంభమై మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది అమృతగడిలో ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశి రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ఈరోజు లక్ష్మీవారం కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే కనుక ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే మీ ఇంట్లో లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరిగింది దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక వీడియో వస్తుంది ఆ వీడియో ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో లేచి స్నానం చేసి లక్ష్మీ అమ్మవారికి ఆ పూజా విధానాన్ని చూస్తూ మీరు పూజ చేసుకోవడం వల్ల మీకు ఈ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా ఉండడమే కాకుండా సమస్త కోరుకులు సిద్ధించడమే కాకుండా అనుకున్న పనులని కూడా సజావుగా సాగుతాయి అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి బాధ్యతలు పెరగడము ముండి బకాయిలు సరిగ్గా సమయానికి వసూలు కాకపోవడము సోమరతనం బద్ధక లక్షణాలు పెరగడము అనుకున్న పనులు సమయానికి చేయలేకపోవడము పనులు వాయిదా వేసేటటువంటి తత్వము కుటుంబం వల్ల ఖర్చులు పెరగడము స్థిరాస్తి తగాదాలు లేదా ఆస్తి వివాదాల వల్ల ఇబ్బందులు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఇబ్బందులతో పాటుగా భారీ మధ్య అనుకోని చికాకులు అలాగే ప్రేమికుల మధ్య మిస్ అండర్స్టాండింగ్లు ఇరుగు పొరుగు వారితో చికాకులు కనపడుతున్నాయి ఈరోజు గృహ నిర్మాణ పనులు అవడం కానీ ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు తలెత్తడం కానీ సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము కష్టానిధంగా ప్రతిఫలం లేకపోవడము సరైన ఎదుగుదల లేకపోవడంతో పాటుగా చిన్న చిన్న వాహన ప్రమాదాలు అలాగే ఇతరుల మీద ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకునే ప్రమాదాలు కనపడుతున్నాయి అలాగే అపనందలు పాలయ్యే అవకాశాలు కనపడుతోంది అలాగే కొంతమంది మీ మీద నిందారోపణ చేసే అవకాశాలు చెయ్యని తప్పకి నిందలు ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అనుకున్న కోరికలు తీరకపోవడం వల్ల ఇబ్బందులు మధ్యం మధ్యవర్తులు వల్ల నష్టాలు మోసాలు కూడా కనపడుతున్నాయి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం వల్ల నష్టాలు అప్పులు ఇవ్వడం వల్ల చేబదులు ఇవ్వడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి ఆదాయం తగ్గడము ఖర్చులు పెరగడంతో పాటుగా రుణ బాధలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈ ఈరోజు బాగా కనపడుతున్నాయి కుటుంబంలో చిన్న చిన్న చికాకులు కుటుంబం వల్ల ఖర్చులతో పాటుగా మనస్పర్ధలు అపార్థాలు వైరాలు కనపడుతున్నాయి ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు కూడా మిమ్మల్ని వేధించే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనపడుతున్నాయి వ్యాయామం చేయకపోవడం వల్ల సమయానికి మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల నష్టం కూడా కనపడుతుంది ఈరోజు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థి విద్యార్థులకి ఏకాగ్రత పాడవడంతో పాటుగా అనవసరమైన తోటి వ్యవహారం చేయడం అలాగే అనవసరంగా మొబైల్ ఫోన్లతో ఎక్కువగా కాలక్షేపం చేయడం వల్ల నష్టం కనపడుతోంది ఉద్యోగి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తిడి పెరగడము తోటి ఉద్యోగస్తులతో సమస్యలు పెరగడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి సంతానం పట్ల సమస్యలతో పాటుగా మానసిక అశాంతి కుటుంబంలో చికాకులు ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు భార్యాభర్తల మధ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే తప్ప పెద్ద విశేషంగా లాభం అయితే కనబడటం లేదు ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం అరువు లేవకుండా ఉండడం మంచిది ఈరోజు అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు తృతీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు కొత్త వారితో సత్సంబంధాలు బాగా పెంచుకుంటారు వివాహాలు కుదరడం స్నేహితుల వల్ల అనుకూలత ప్రేమికుల మధ్య అన్యోన్యత కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవ్వడము ఆస్తులు సంక్రమించడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రకడము కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడము వాహనాలు కానీ యంత్రాలు కానీ కొనుగోలు చేయడము బంగారం కానీ బట్టలు కానీ కొనుగోలు చేయడం ఆన్లైన్ షాపింగ్లు చేయడంతో పాటుగా విలువైన వస్తువులు కానీ లేదా కొన్ని రకాల ప్రాపర్టీస్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా అందరితో కూడా మిత్రత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు స్త్రీలకి సంతానం పట్ల భర్త పట్ల ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి మనసులో ఉండేటటువంటి బాధని కానీ కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి విషయాన్ని కూడా సులువుగా గ్రహించుకోగలుగుతారు దూర ప్రయాణాలు కానీ విహారయాత్రలు కానీ విందువిరోధాలు పాల్గొనడం కానీ భగవతాలయ దర్శనాలు చేయడం కానీ చేసే అవకాశాలు విదేశాలు ప్రయాణాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు మంజూరు మంజూరయ్యే అవకాశాలు కనబడతాయి చురుగ్గా ఉండడం జ్ఞాపకశక్తి పెరగడం తెలివితేటలు పెరగడం మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడం లాంటివి ఎక్కువగా చేస్తారని చెప్పచ్చు జీవితంలో కొత్త మలుపు తిప్పేటటువంటి పరిణామాలు అలాంటి ఆలోచనలు బాగా కనపడతాయి ఈరోజు కాస్త ఒంటరితనాన్ని కోరుకుంటారు ప్రశాంతంగా బతకాలనుకుంటారు ఎవరి మీద ఆధారపడకుండా ఈరోజు మీ పని మీరు చేసుకుంటారు మీలో బద్ధకం బాగా తగ్గుతుంది దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తగ్గుతాయి పరోపకార స్వభావం బాగా పెరుగుతుంది వ్యాయామాలు చేయగలుగుతారు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు తినగలుగుతారు ఈరోజు ఆదాయం ప పెరగడానికి ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు అన్వేషించడం డబ్బులు జాగ్రత్త పెట్టుకోవడం అలాగే అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కుటుంబంలో ఇబ్బందులు తగ్గుతాయి ప్రేమాభిమానాలు పెరుగుతాయి కుటుంబంతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు ఈరోజు విద్యార్థులు ముఖ్యంగా చదువు పట్ల శ్రద్ధ పెట్టడము గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా భవిష్యత్తు గురించి అంచనాలు వేసుకుంటారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో మంచి మంచి టీమ్ స్పిరిట్తో పనిచేయడంతో పాటుగా పై అధికారులు ముప్పు పొందగలుగుతారు మీరు అనుకున్న రీతిలో ఉద్యోగాల్లో మార్పులు అయితే కనపడుతున్నాయి స్త్రీలకి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు గృహంలో సౌఖ్యము మంచి శుభవార్త వినే అవకాశాలు అలాగే అన్ని రంగాల వ్యాపార వ్యాపారాల్లోనూ కూడా విజయం కనబడుతుంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా వ్యాపారాన్ని విస్తరించడము మొండిపాకాయల వసూలతో పాటుగా వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకుని ఖచ్చితంగా గొప్ప ఉన్నతనైతే సాధించుకోగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలంగా కనపడుతూ ఉంది కాబట్టి శ్రీ నవదుర్గా స్థుతిని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెడు నడవడిక కలిగినటువంటి వారితో సంబంధం వల్ల ప్రమాదాలు ఆధ్యాత్మిక చింతన పెరగడము దేవతాలయ దర్శనాలు చేయడం ఇంట్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా కాస్త ఉత్సాహం కానీ చైతన్య కానీ తగ్గడము నిరుత్సాహంగా ఉండడము భవిష్యత్తు గురించి బెంగా భీతి భయము విపరీతమైనటువంటి ఖర్చులు ఆర్థిక ఇబ్బందులు సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు కష్టపడినా కష్టానికి తగ్గ ఫలితం లేక మనోవేదనకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి యొక్క మాటలు వినడం వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీలో మొండితనం వల్ల కానీ పట్టుదల వల్ల కానీ లేదా కోపంగా మాట్లాడడం వల్ల కానీ లేదా దురుసుగా వ్యవహరించడం వల్ల కానీ ప్రేమించిన వ్యక్తులకి దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త మీరు అనుకున్న ప్రణాళికలకు తగ్గ వ్యవహారం కనపడటం లేదు ఈరోజు ముఖ్యంగా ఆలస్యంగా పనులు జరగడం క్రమశిక్షణ లేకపోవడం చెంచల స్వభావం ఇలాగా దీని మీద మనసు నిమగ్నం చేయలేకపోవడం అలాగే కాసేపు ఒక పని చేస్తే మళ్ళీ కస ఒకసేపు ఇంకో పని చేయడం అలాగే ఏ నిర్ణయమో సరిగ్గా తీసుకోలేకపోవడం ఇలాంటి సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు కనపడతాయి అలాగే సంతకాలు కానీ డాక్యుమెంట్లు కానీ రాత కోతలు కానీ అగ్రిమెంట్ వ్యవహారాలు కానీ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కానీ సమస్యలు తలెత్తే ఉన్నాయి జాగ్రత్త ఈ వారం ఈరోజు షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు అలాగే కొంచెం మానసిక వ్యధ బాగా కనపడుతోంది ప్రేమించిన వ్యక్తులు దూరం అవడము లేదా ప్రేమించిన వ్యక్తులతో అనుకున్న రీతిలో కలయికలు లేకపోవడము అలాగే కుటుంబంలో చికాకులు మానసిక అశాంతి అతిగా మాట్లాడడం వల్ల వివాదాలు ఇతరుల మీద ఆధారపడే స్వభావం వల్ల నష్టంతో పాటుగా శత్రువుల యొక్క బెడద బాగా పెరుగుతుంది ముఖ్యంగా నొప్పులు రావడం కానీ తలకాయ నొప్పులు రావడం కానీ జరిగే అవకాశాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు అలాగే తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసి మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి ఆదాయం తగ్గడం వల్ల ఇబ్బందులు రుణ బాధల వల్ల సమస్యలు కుటుంబంలో చికాకులు కుటుంబం వల్ల ఖర్చులు ఆరోగ్యపరంగా వ్యాయామం చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి ఈరోజు విద్యార్థి విద్యార్థులు కూడా చెడు అలవాట్ల వల్ల కానీ చెడు స్నేహితుల వల్ల కానీ లేదా మనసు పరిపరి విలాలు మలడం వల్ల కానీ చదువు పాడే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనుకోని చికాకుల వల్ల ఉద్యోగపరంగా సమస్యలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి ఇంట్లో సమస్యలతో పాటుగా మనశ్శాంతి లేకపోవడము కుటుంబంలో చికాకులు అనుమానపు ఆలోచనలు కనపడతాయి వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా కనపడటం లేదు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి శ్రీ వాసవి కన్య పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పనులు ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా సాగుతాయి అని చెప్పొచ్చు గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల ఆనందము ఆర్థికంగా ఎదుగుదల సమాజంలో మంచి గౌరవము కీర్తి లభించడంతో పాటుగా మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండంగా కనపడుతుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేస్తారు ముఖ్యంగా కళాకారులకు బ్రహ్మాండమైనటువంటి సన్మానాలు కూడా కనపడుతున్నాయి పదవి అధికార యోగ్యతలు అలాగే మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్లడము శుభవార్తలు వినడము వివాహాది శుభకార్యాలు జరగడము ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకుంటే మెరుగుపడడంతో పాటుగా ఏ పని ప్రారంభం చేసినా మీకు ఈరోజు చాలా తొందరగా పూర్తవుతుందని చెప్పొచ్చు మీలో పట్టుదల కృషి బ్రహ్మాండంగా పెరుగుతాయి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటిని చాలా చక్కగా ఎదుర్కొని ఆ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు చాలా తొందరగా సాధించుకోగలుగుతారు వ్యాపారపరంగా మీరు ఆశించిన దానికన్నా లాభాలు ఎక్కువగా పొందే అవకాశాలు కనబడుతున్నాయి కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ఆర్థిక ధనలాభము మానసిక ప్రశాంతత విద్యార్థులకి భవిష్యత్తు గురించి అంచనాలు ఉద్యోగ కార్యాలయంలో ఉద్యోగస్తులకి టీమ్ స్పిరిట్ పనిచేయడంతో పాటుగా ఉన్నత అధికారుల యొక్క మెప్పు పొందడంతో పాటుగా సమాజ సేవ గుర్తింపు బ్రహ్మాండంగా కనపడుతోంది కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమికుల మధ్య కలయిక విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు ప్రాపర్టీస్ కానీ గృహాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయడము వాహనాలు మార్చడము రిపేర్లు చేయించుకోవడంతో పాటుగా మీరు అనుకున్న ప్రయాణాలు చేయగలుగుతారు కోర్టు విజయాలు అనుకూలతలు కనపడుతున్నాయి ఈ వారం ఆదాయ పరంగా ఈ రోజు బ్రహ్మాండంగా ఆదాయ పరంగా అనుకూలతలు కూడా కనపడుతున్నాయి రుణాలు తీర్చడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు కుటుంబంతో ఎక్కువగా కాలాన్ని గడపడానికి లేదా కుటుంబంలో ఉండే సమస్యలు తీరడానికి అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామం చేయడంతో పాటుగా మీరు అనుకున్న పనులు సజావుగా సాగుతాయని చెప్పొచ్చు విద్యార్థులు కూడా చక్కని అవకాశాలు వస్తాయి ఉద్యోగ నిరు ఉద్యోగస్తులు కూడా కొత్త ఉద్యోగాలు లేదా ఉద్యోగాలు మారే అవకాశాలు ప్రమోషన్లు కనపడుతున్నాయి స్త్రీలకు ఇంట్లో సమస్యలు తీరడంతో పాటుగా మానసిక ప్రశాంతత భవిష్యత్తు గురించి ఆలోచనలు టెన్షన్లు తగ్గే అవకాశాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గడం కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వ్యాపారపరంగా మార్పులు ఆదాయ ధనప్రాప్తి కనపడుతోంది అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ అన్నపూర్ణాష్టకాన్ని పారాయణం చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశివారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది ఉద్యోగ వ్యవహారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది స్నేహితుల యొక్క సహకారం కనబడుతుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో అనుకూల వాతావరణం కనపడుతుంది వ్యాపారంలో పెట్టుబడులు సమకూరుతాయి నూతన విద్యా అవకాశాలు విద్యార్థులకు కలుగుతున్నాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు నూతన వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా బంగారం బట్టలు కొనుగోలు చేయాలనుకున్నా ఆన్లైన్ షాపింగ్లు చేయాలనుకున్నా అనుకూలంగా కనపడుతోంది ఆర్థిక ప్రగతి వస్తులాభము చిన్ననాటి మిత్రులు కలవడంతో పాటుగా చాలా రకాల సమస్యలు తీరి ఊర చెందే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు వివాహం కుదరడం కానీ కొత్త ఉద్యోగాలు రావడం కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ చేసే అవకాశాలు గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలతలు అలాగే వస్తు వస్త్ర వ్యాపారస్తులందరికీ ఆశించిన లాభాలతో పాటుగా ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మెరుగైన పరిస్థితులు పరిణామాలు కనపడుతున్నాయి కుటుంబంలో గడవలు తగ్గడము భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగడము అలాగే ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరగడంతో పాటుగా ప్రేమ వ్యవహారాల్లో ఉండే సమస్యలు తీరడము అనుమానపు ఆలోచన తగ్గడము వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి వివాహంగా అనుకూలతలు కనపడుతున్నాయి ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ రోజంతా కూడా కష్టపడడానికి ప్రయత్నం చేస్తారు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు కుటుంబంలో గడవ తగ్గుముఖం పట్టే అవకాశాలు కనపడతాయి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది కొత్త కొత్త పుస్తకాలు చదవడానికి బాగా ప్రయత్నం చేస్తారు అలాగే ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా అనుకున్న టైం కన్నా ఎక్కువగా చేసుకోగలుగుతారు అలాగే డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు ఉద్యోగ కార్యాలయాలు మంచి పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకోగలుగుతారు స్త్రీలకి భర్తతో చిన్న చిన్న విభేదాలు ఉన్నా మళ్ళీ సమస్య పోయే అవకాశాలు భర్తతో సౌక్యము కలయికలు కనపడుతున్నాయి కుటుంబంలో వివాదాలు పరిష్కారము టెన్షన్లు తగ్గడము గతంలో ఉండే సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు ఆదాయపరంగా అభివృద్ధి కనబడుతుంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కొత్త వ్యాపారాలు పెట్టే అవకాశాలతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆశించిన ధనప్రాప్తి సాయంకాల సమయంలో విశేష ధనప్రాప్తి కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు శుభప్రదంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి విష్ణాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి క్రయ విక్రయాలలో లాభాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల చాలా ఎక్కువగా శ్రద్ధ పడతారు విందు వినోదాలు చాలా చురుగ్గా పాల్గొంటారని చెప్పొచ్చు ఆహార నియమాలు పాటిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు రుణాలు తీరచడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకుని మంచి పెట్టుబడులు పెట్టడం ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడంతో పాటుగా మంచి ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ గృహాలు కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఈరోజు ఖచ్చితంగా వస్తాయి ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పటి నుంచో తీరని కోరికలు ఈరోజు తీరతాయి అలాగే ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడము అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము కుటుంబంలో ఐకమత్యత పెరగడము గృహంలో కావలసినటువంటి అవసరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడము అలాగే కిరాణా వస్తువులు కానీ వెచ్చాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు వివాహం కానీ స్త్రీ పురుషులకి వివాహాలు కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి శ్రమకతగ్గా ఫలితాలు లభించడం వల్ల ఆనందము నూతన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే విద్యుత్ వాహనాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడము వాహనాలు రిపేర్లు చేయించుకోవడంతో పాటుగా ఇవా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అన్ని రకాల విషయాలను కూడా అనుకూలత కనబడుతోంది ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయడము రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కుటుంబంతో ప్రయాణాలు చేసే అవకాశాలు కుటుంబంతో ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడంతో పాటుగా ఈరోజు విద్యార్థి విద్యార్థులు కూడా ప్రాజెక్ట్ వర్క్లో అనుకూలతలు చదవాలన్న తపన కృషి బాగా పెరుగుతాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి తగ్గ ఫలితము ఉద్యోగంలో ఎదుగుదల టెన్షన్లు తగ్గడము అనుకున్న పనులు సజావుగా సాగడం జరిగే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి భర్తతోటి ఆనందము కుటుంబంలో ఇబ్బందులు తొలగడము ఇరుగు పొరుగు వారితో సఖ్యత అత్తభావాలతోటి అనురాగము కనపడుతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఈరోజు వ్యాపారపరంగా లబ్ధి లాభంతో పాటుగా వ్యాపారపరంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టుబడులు పెట్టి గొప్ప వ్యాపారాన్ని గొప్ప ధ ధనలాభాన్ని కూడా పొందగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు శుభప్రదంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు మంగళాష్టకాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు ఇక దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా ఆనందదాయకంగా కనపడుతోంది ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు మొక్కలు నాటుతారు వ్యవసాయం అంటే బాగా ఇష్టపడతారు అలాగే కుక్కలను కానీ ఆవులు కానీ పెంచడానికి ప్రయత్నం చేస్తారు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తోటలు కానీ పండించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు సమయాన్ని వృధా చేయకూడదు తపన కాలాన్ని సద్వినియోగపరచుకోవాలని తపన అందరినీ మీ మాట తీరుత ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ఏ పని చేసినా సరే తెలివితేటలతోటి చాకచక్యంగా తెలివిగా ఆ పని పూర్తి చేసుకోగలుగుతారు ఎటువంటి కష్టం వచ్చినా సరే గుండె ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి ఎవరైనా ఏదైనా అడిగితే కనుక వాళ్ళకి సహాయం చేయడానికి లేదా వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం కనపడుతుంది అపకారికి కూడా ఉపకారం చేయడానికి ప్రయత్నం చేస్తారు డబ్బులు దాచుకోకుండా ఖర్చు పెట్టుకోగలుగుతారు మీరు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు మొబైల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ గృహోపకరణ వస్తువులు కానీ వాహనాలు కానీ విద్యుత్ వాహనాలు కానీ బంగారం కానీ బట్టలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి గోసేవ లాంటి సేవలు ఎక్కువగా చేయడంతో పాటుగా భగవత్సేవ భగవతాలయాలకు దర్శనం చేయడం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో బ్రహ్మాండంగా పెరుగుతుంది అందరితోటి కూడా గొడవలు గొరవ లేకుండా మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పొచ్చు పిల్లలను కూడా బాధ్యతాయుతంగా పెంచడానికి ప్రయత్నం చేస్తారు మంచి వాళ్ళతో స్నేహం వల్ల మీ జీవితంలో మార్పు కనబడుతుంది ఆదాయం పెరుగుతుంది రుణాలు తీరతాయి అలాగే కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి ఆస్తులు సంక్రమించే అవకాశాలతో పాటుగా ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టడము వ్యాయామం చేయడానికి ఎక్కువగా ఎక్కువగా శ్రద్ధవడానికి చేసే అవకాశాలు కనబడతాయి విద్యార్థులు కూడా చదువులో నైపుణ్యత పెరుగుతుంది సైంటిఫికల్ పరంగా కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీరు అనుకున్నటువంటి గోల్స్ సాధించడానికి బాగా కష్టపడతారు ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా మంచి పదవి అధికార యోగ్యతలు ఉద్యోగంలో ఎదుగుదల ఆర్థిక ఇబ్బందులు తగ్గడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి పూల పట్ల లేదా మొక్కల పట్ల ఆసక్తి పెరగడం గృహాన్ని అందంగా తీర్చిదిద్దడం ఇంట్లో సమస్యలు తగ్గించుకోవడం భర్తతోటి పిల్లలతోటి ఆనందంగా ప్రయాణాలు చేసే అవకాశాలు పుట్టిన నుంచి శుభవార్త అవకాశాలు కనపడతాయి వ్యాపారస్తులకి ఆదాయం పెరిగే అవకాశాలు అనుకున్న రీతిలో వ్యాపారం సాగే అవకాశాలతో పాటుగా ధనప్రాప్తి వ్యాపార లాభాలు బాగా కనపడుతున్నాయి సాయంకాలం సమయంలో మిక్కిరి వ్యాపారాలు బ్రహ్మాండంగా లాభసాటిగా కనపడే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు లింగాష్టకాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక వారి యొక్క ఫలితాలు నవమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు కుటుంబంలో ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి స్థిరాస్తి తగాదాలు కుటుంబంలో సమస్యలు బాధ్యతలు పెరగడము బద్ధకం పెరగడము పనులు అనుకున్న సమయానికి చేయలేకపోవడము పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు స్వల్పంగా ఇబ్బందులు తలెత్తడము మొండి బకాయిలు వసూలు కాకపోవడంతో పాటుగా భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు చిన్న చిన్న గొడవలు వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు పరస్త్రీ వ్యామోహం వల్ల సమస్యలు శారీరక కోరికల విషయంలో అదుపులో పెట్టుకోలేకపోవడము ప్రేమికుల మధ్య బ్రేకప్స్ జరిగే అవకాశాలతో పాటుగా బద్దకం పెరిగే అవకాశం కనపడుతోంది ఆర్థిక విషయాల్లో నష్టము తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము వాహనాలు కానీ యంత్రాలు కానీ ఇంట్లో వస్తువులు కానీ చెడిపోయే అవకాశాలతో పాటుగా కొంతమంది ఈర్ష్యా ద్వేషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి అపనందలు కానీ లేదా చెయ్యని తప్పుకి నిందలు కానీ కనపడుతున్నాయి ఈరోజు మధ్యవర్తుల వల్ల నష్టము నమ్మక ద్రోహాలు దూర ప్రయాణాల్లో ఇబ్బందులు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము అలాగే వాహనాలు చెడిపోవడము విదేశీ ప్రయత్నాల్లో విఘ్నాలు కలగడంతో పాటుగా ఆదాయం సరిపోకపోవడము ఆదాయానికి సంబంధించి ఇబ్బందులు పెట్టుబడుల తగ్గ ఆదాయం లేకపోవడము రుణాలు రుణాలు బాగా తీర్చలేని పరిస్థితులు రుణపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు కుటుంబంలో వివాదాలు పెరగడంతో పాటుగా మనశ్శాంతి లేకపోవడము కుటుంబం వల్ల ఖర్చులు శుభకార్యాలు వాయిదా పడే అవకాశాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు దీర్ఘకాలిక రుగాలు ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి ఈరోజు విద్యార్థిని విద్యార్థులు కూడా శత్రువులు పెరిగే అవకాశాలు లేదా కాలేజీలో గొడవలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీ మీద నిందలు వేసే వాళ్ళు కూడా కనపడుతున్నారు ప్రేమ వ్యవహారాలకి విద్యార్థులు చాలా దూరంగా ఉండాలి ఈరోజు ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా ఎక్కువ టైం పనిచేయవలసి రావడము బాధ్యతలు పెరగడము శ్రమదగ్గ ఫలితం లేకపోవడము ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడము ఆదాయం సరిపోకపోవడం లాంటి చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి తరచు అసహనానికి లోనడము నడునొప్పులు రావడము చిన్న చిన్న కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కుటుంబంలో వివాదాలు పని ఒత్తిడి అధికమయ్యే అవకాశాలు కనబడతాయి వ్యాపారస్తులు కూడా విక్రయాల స్వల్పంగా నష్టాలు వచ్చే అవకాశాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు నమ్మక ద్రోహాలు కూడా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ బిల్వాస్టగాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది ఇంటర్వ్యూలో నిరాశ కడపడినటువంటి ఖర్చులు పెరగడము ఆరోగ్యపరంగా ఇబ్బందులు సమయానికి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి రావడము మానసిక ప్రశాంతత దూరం ఉద్యోగాల్లో అధిక శ్రమ కుటుంబంలో ఒత్తిడి పెరగడము కుటుంబం వల్ల సమస్యలు అధికమవడము ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడము వ్యాపారాల్లో అనుదో అనుకోని ఒడిదుడుకలు పెరగడంతో పాటుగా మిత్రులతోటి కలహాలు చికాకులు అలాగే మధ్యవర్తుల వల్ల నష్టము మధ్యపాదనం సేవించిన వాళ్ళకి వాహన ప్రమాదాలతో పాటుగా మీ కింద పనిచేసేటటువంటి వారి వల్ల నష్టము నరఘోష విపరీతంగా ఉండడము క్రయక్రియాలో నష్టము అలాగే చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసే అవకాశాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కంగారు తొట్టుపాటుతనం పెరిగే అవకాశాలతో పాటుగా శారీరక శ్రమ పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఆదాయం సరిపోక ఇబ్బందులు అలాగే కొన్ని రకాల వస్తువులు చెడిపోవడం వల్ల కానీ పాడైపోవడం వల్ల కానీ సమస్యలతో పాటుగా ప్రేమికుల మధ్య చిన్న చిన్న విభేదాలు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు కుటుంబంలో సమస్యలు ఆస్తి వివాదాల్లో ఇబ్బందులు కోర్టు వివాదాల్లో సమస్యలు కనపడుతున్నాయి ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము రుణ బాధలు పెరగడంతో పాటుగా కొత్త అప్పులకు సంబంధించినటువంటి విషయాల్లో బ్యాంకు రుణాలు మంజూరు అవ్వకపోవడం ఇబ్బందులు కుటుంబంలో తగాదాలు పెరగడం వల్ల సమస్యలతో పాటుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి ఈరోజు విద్యార్థి విద్యార్థులు కూడా ప్రతిభకు దగ్గర గుర్తింపు లేకపోవడము అలాగే చదువు పట్ల శ్రద్ధ తగ్గడము తోటి విద్యార్థులతో పాటు పోటీపడి చదవ చదువుదావడానికి ప్రయత్నం చేసినా సరే కొంచెం ఆటంకాలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు ఉద్యోగ కార్యాలయంలో టెన్షన్లు పెరగడము ఒత్తిడి పెరగడము పని భారం అధికమవడము బాధ్యతలు పెరగడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి మీద ఖర్చులు కుటుంబంలో వివాదాలు మానసిక అశాంతి విరక్తి ఆలోచనలు భర్తగా మీకు మధ్య చిన్న చిన్న తగాదాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకున్న స్థాయిలో పెట్టుబడులకు తగ్గ లాభం లేకపోవడము లేదా పెట్టుబడులకు డబ్బులు సమకూర లేకపోవడంతో పాటుగా అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు కనబడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ చంద్రశేఖర రాష్టకాన్ని పారాయణం చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశివారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పచ్చు మీలో సోమరతనం బద్ధక లక్షణాలు తగ్గుతాయి పనులు చేయాలన్న ఆసక్తి ఎదగాలన్న ఆసక్తి సంపాదించాలన్న ఆసక్తి స్థిరపడాలన్న ఆసక్తి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఇతరుల యొక్క సలహాలు బాగా స్వీకరిస్తారు అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు కాలాన్ని వృధా చేయకూడదు ఈరోజు ఎలాగైనా సరే మనం అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయాలని తపన మీలో బ్రహ్మాండంగా పెరుగుతుంది ప్రతి విషయాన్ని కూడా సులభంగా గ్రహించగలుగుతారు పుస్తకాలు చదవడం కానీ కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ ప్రయత్నం చేస్తారు డబ్బులు వృధా చేయకూడదు ఆలోచన తపన బ్రహ్మాండంగా పెరుగుతాయి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి సహాయం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే గతంలో పోయినటువంటి వాటి గురించి కూడా ఆలోచించకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఎటువంటి అపాయం వచ్చినా సరే దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు మీలో సమయస్ఫూర్తి తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి సంఘంలో మంచి గౌరవము కీర్తి లభించడంతో పాటుగా తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల ఈరోజు మీరు అనుకున్నది చాలా సునాయాసంగా సాధించుకోగలుగుతారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు డబ్బులు బాగా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మంచి ప్రదేశాల్లో డబ్బులు పెట్టుబడులు పెడతారు అలాగే ఆదాయాలు పెంచడానికి మార్గాన్ని అన్వేషిస్తారు వాహనాలు కానీ పొలాలు కానీ స్థలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడానికి బంగారం కొనడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు రుణాలు చాలా శాతం తీరతాయి కుటుంబంతో సఖ్యంగా పెరుగుతారు ప్రేమికుల మధ్య అన్యోన్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు విద్యార్థులు కూడా కొత్త వస్తువులు తయారు చేయడానికి ప్రయోగాలు చేయడానికి చదువుకొని చదువుని ఉపయోగించుకోవడానికి బాగా ప్రయత్నిస్తారు ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో మంచి ఎదుగుదల మంచి అభివృద్ధి బ్రహ్మాండంగా కనబడుతుంది మీరు అనుకున్న రీతిలో ప్రమోషన్లు అయితే వస్తాయి స్త్రీలకి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు మంచి వ్యక్తుల కలయిక మీకు ఆనందాన్నిస్తుంది కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మంచి ఎదుగుదల ఆర్థిక ఇబ్బందులు తొలగడము ముండి బకాయల వసూలతో పాటుగా వ్యాపారంగా మంచి తెలివితేటలతోటి మంచి నిర్ణయాలు తీసుకునే వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతోంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శని మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకున్నా లేదా మృత్యుంజయ మహామంత్రాన్ని పారాయణ చేసుకున్నా కూడా మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం అందాన్ని ఇష్టపడడము అందం కోసం ఎక్కువ ప్రాకులాడము ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడము వ్యాయామం చేయడము మంచి బట్టలు వేసుకోవడము కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడము గృహోపకరణ వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ కొనుగోలు చేయడము విద్యుత్ వాహనాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా స్థలాలు కానీ పొలాలు కానీ గృహాలు కానీ కొడే అవకాశాలు గృహాలు కట్టడానికి అవకాశాలు విదేశీ ప్రయాణాలు అనుకూలతలు కనపడుతున్నాయి అందమైన ప్రదేశాలు చూడడానికి ఇష్టపడతారు అన్ని రకాలుగాను కూడా సుఖాన్ని భోగాన్ని పొందుతారు ప్రేమికుల మధ్య కలయిక భార్యాభర్తల మధ్య అన్యోన్యతతో పాటుగా ఉన్నతమైన స్థాయికి వెళ్లాలనే తపన ప్రేమతోటి అందరినీ ఆకట్టుకునే గుణము మంచి మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకునే గుణం కనపడుతున్నాయి ప్రయత్నంలో ఓర్పు సహనంతో ప్రయత్నించడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయని చెప్పొచ్చు మీలో చక్కని ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కనబడుతోంది చక్కని వాక్పడిమ అనుకున్నది సాధించడానికి కఠినంగా శ్రమిస్తారని చెప్పచ్చు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభము మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా కష్టపడడంతో పాటుగా శారీరక ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెడతారు వ్యాయామాలు బాగా చేస్తారు మంచి ఆహారాన్ని తింటారు మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎటువంటి కష్టం వచ్చినా సరే సునాయాసంగా దాని నుంచి మీరు బయటపడగలుగుతారు అని చెప్పొచ్చు స్త్రీలకి సౌందర్యం పెంచుకోవాలన్న ఆసక్తి భర్తతోటి అనురాగము ప్రేమికుల మధ్య అన్యోన్యతతో పాటుగా ప్రయోగాత్మకంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు ఊహించని విధంగా ప్రాప్తి అయితే ఈరోజు అందరికీ కనపడుతుంది ఆదాయం పెరుగుతుంది రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు విందు విరోధాలు పాల్గొంటారు విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం బాగుంటుందని చెప్పచ్చు ఈరోజు విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల మంచి అవకాశాలు రావడము అలాగే కొన్ని రకాల ప్రయోగాలు సక్సెస్ అవ్వడము టెక్నికల్ టెక్నాలజీ పరంగా దృష్టి పెట్టడంతో పాటుగా ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా పై అధికారుల యొక్క మరణ ఉద్యోగంలో ఎదుగుదల టెన్షన్లు తగ్గే అవకాశాలు కనపడతాయి అన్ని రంగాల వారికి వ్యాపారస్తులకి కూడా ఈరోజు వ్యాపారంలో రొటేషన్ అయ్యే అవకాశాలు డబ్బులు బాగా పెంపొందించే అవకాశాలతో పాటుగా మంచి ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు బాగా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ శివాష్టకాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మేన రాశివారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారంలో పెద్ద లాభాలైతే కనిపించటం లేదు శ్రమ పెరుగుతుంది ఫలితం దొంగతుంది ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాల వల్ల సమస్యలు విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది అధిక శ్రమలు పరులు వాయిదా పడిపోతుండడం వ్యాపారంలో పెద్ద నష్టాలు లేకపోయినా లాభాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో పాటుగా ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు చికాకులు బాగా కనపడుతున్నాయి కుటుంబం వల్ల కుటుంబంలో ఉండేవారికి అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు బంధువర్గంతో విభేదాలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు వ్యాపారంలో చికాకులు అలాగే కొంతమంది మంచివాళ్ళలా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు నమ్మక ద్రోహాలు ఇతరుల మీద ఆధారపడడం వల్ల పనులు ఆలస్యం అవడము అలాగే కొన్ని మెంటల్ టెన్షన్లు ఒత్తిడి పెరగడము ఏ పని సజావుగా సాగకపోవడంతో పాటుగా అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పెండింగ్ పడే అవకాశాలు బద్ధకము లేజనస్సు పెరిగే అవకాశాలు పనులు వాయిదా వేయడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసేవారికి ఇబ్బందులు ఉద్యోగాల్లో పని భారం పెరిగే అవకాశాలు రుణాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవడం వల్ల సమస్యలు అలాగే చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు మానసిక అశాంతి ప్రశాంతత లేకపోవడము రుణాలు తీరకపోవడము కుటుంబంలో వ్యధ పెరగడంతో పాటుగా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడతాయి విద్యార్థులు కూడా కాలేజీలు గొడవలు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలతో పాటుగా మెంటల్ టెన్షన్లు లేదా చదివేటప్పుడు ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి ప్రతిభతంగా గుర్తింపు లేకపోవడము మెంటల్ టెన్షన్లు అలాగే ఆలస్యంగా ఉద్యోగ కార్యాలయాలకు వెళ్ళడం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు శారీరక కోరికలు పరపురుష వ్యామోహాలు డబ్బులు ఖర్చు పెట్టడము షాపింగులు చేయడంతో పాటుగా కొంచెం కుటుంబ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకునే వారికి లేదా కొన్ని రకాల తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారికి సమస్యలు కనపడుతున్నాయి లేదా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అని చెప్పచ్చు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు ఈ రాశివారు శ్రీ శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో మేం చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తేరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు